హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మనము ఈ క్లాస్ అనేది ఈరోజు చెప్తున్నాము మరి మొన్న ఆదివారం నాడు మనకి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయింది అయితే కొంత టైం లేకపోవడం వల్ల మనము ఈ వీడియోని కొంచెం లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది మరి ఒక్కసారి కనుక మొన్న జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ని కనుక ఒకసారి మనం చూసినట్లయితే జనరల్గానే ఆ గ్రూప్ వన్ యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే మ్యాక్సిమం దాదాపుగా ఒక లక్ష మంది అభ్యర్థులు కూడా మనకి ఎగ్జామ్ రాసినట్టుగా మనకి ఏపీఎస్సి వర్గాల నుంచి మనకి సమాచారం అందుతుంది మరి ఈ యొక్క ప్రశ్నలు ముఖ్యంగా చరిత్రకు సంబంధించి ఆ ముప్పై రకాల ముప్పై ప్రశ్నలు ఇచ్చారు ఆ ముప్పై ప్రశ్నలకు సంబంధించినటువంటి కీను కూడా ఆల్రెడీ ఏపీఎస్సి వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి ఆ ప్రశ్నలు మనకి ఏ విధంగా ఉన్నాయి అంటే ఈజీగా ఉన్నాయా లేకపోతే మధ్యస్థంగా ఉన్నాయా లేకపోతే కఠినంగా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనము ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము మరి నా దగ్గర ఏ సెట్కి సంబంధించినటువంటి పేపర్ ఉంది మరి నేను ఇంతకుముందు కూడా గతంలో కూడా చెప్పాను గ్రూప్ టూకు సంబంధించినటువంటి ముప్పై మార్కులకు కూడా మొదటి సెక్షన్లో మనకి చరిత్రకు సంబంధించి ముప్పై మార్కులు ఉంటాయి సేమ్ అదే రకమైనటువంటి పద్ధతిలో మరి గ్రూప్ వన్ కూడా కొంత కఠినంగానే పేపర్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది అంటే కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి కొన్ని ప్రశ్నలు ఈజీగా ఉన్నాయి అవి ఏంటనేవి మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము మరి మన నా దగ్గర సెట్ ఏకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఒకటి ఉంది దానికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాను చూడండి గ్రూప్ వన్కి సంబంధించి మనకి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడులో కూడా ఎగ్జామ్ జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది పోయినసారి ఏ విధంగా అయితే క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేశారో ఈసారి కూడా అదే రకమైనటువంటి ఆ పద్ధతిలోనే మనకు ప్రశ్నలు అవ్వడం జరిగింది ముందుగా మొదటి ప్రశ్న కనుక ఒకసారి చూసినట్లయితే తుది దశకు చెందినటువంటి హరప్ప సంస్కృతులపై కింది ప్రకటనలను పరిశీలించండి అంటే హరప్ప సంస్కృతికి సంబంధించి తరువాత అంటే హరప్పా సంస్కృతి తరువాత కాలంలో జరిగినటువంటి ప్రకటనలని ఒకసారి పరిశీలించండి అని చెప్పి మనకి ప్రశ్నించాడు అనమాట అంటే ఏంటంటే హరప్పా సంస్కృతి అంతమయ్యిందా నిజంగా అంతమయ్యిందా అంత బాగలేదు అంటే పదిహే పదిహేడు వందల యాభై తర్వాత కూడా మనకి సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకి లభ్యమైనవి ఉదాహరణకి హరప్పాలో ఉన్న హరప్పాకి హరప్పా హరప్ప ప్రాంతానికి సంబంధించినటువంటి హర్యానాలో ఉన్నటువంటి భగవాన్పూర్లో కానీ అదేవిధంగా పంజాబ్లో ఉన్నటువంటి కటల్పూర్ అనేటువంటి ప్రాంతంలో కానీ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మండా అనేటువంటి ప్రాంతంలో కూడా మనకి తుది దశకు చెందినటువంటి హరప్ప సంస్కృతులు బయపడ బయట బయలుపడ్డట్టుగా మన దగ్గర ఆదవా ఆనవాళ్ళు ఉన్నాయి ఒకసారి చూడండి ప్రశ్న ఏమి ఇచ్చిందంటే తుది దశకు చెందినటువంటి హరప్ప నాగరికతలు అనేవి ప్రధానంగా రాతి మరియు రాగితో తయారయ్యి ఉపయోగించబడినటువంటి పనిముట్టతో కూడినటువంటి తామ్రశిలాయుగానికి చెందినవి ఇది కరెక్ట్ ఆప్షన్ అండి రెండవది ఈ సంస్కృతులు సంక్లిష్టమైనటువంటి మూసపోతతో తయారయ్యే లోహ వస్తువులను కలిగి ఉండవు అది కూడా కరెక్ట్ ఆప్షన్ ఎందుకంటే మూసపోత తయారైనటువంటి వస్తువులు ఆ కాలంలో లేవు మనకి కాబట్టి అది కూడా కరెక్ట్ ఆప్షనే రెండో మూడో మూడో ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే హరప్ప తుది దశల్లో ఉన్నటువంటి తామరశిల యొక్క ప్రజలు గ్రామాల్లో నివసించారు ఇది కూడా గ్రామాల్లో నివసించారనేటువంటి ఈ మాట కూడా ఖచ్చితమైనటువంటి ఆప్షను హరప్ప దశకు చెందినటువంటి హర్యానాలోని భగవాన్పూర్ భగవాన్పురాలో కాల్చిన ఇటుకలు కనిపించలేదు ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు మనకేంటంటే ఇక్కడ ఈ భగవాన్పూర్లో కానీ పంజాబ్లో ఉన్నటువంటి కటల్పర్ అనేటువంటి ప్రాంతంలో కానీ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మండ అనేటువంటి ప్రాంతంలో కానీ కాల్చిన ఇటుకలతో తయారు చేసినటువంటి మనకి కట్టడాలు బయలుపడ్డాయి కాబట్టి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ కరెక్ట్ అనమాట మనకి అంటే ఏంటి ఏ ఆప్షన్ కరెక్టు రెండు ఆప్షన్ ఒకటి రెండు మూడు మాత్రమే కరెక్టు ఈ హరప్పా చివరి దశకు చెందినటువంటి హర్యానాలోని భగవాన్పూర్లో కాల్చిన ఇటుకలు కనిపించలేదు కనిపించాయి ఇది ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు కాబట్టి ఒకటి రెండు మూడు మాత్రమే నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను ఎప్పుడంటే ఒక సంస్కృతి అవుతుంది అని అంటే ఇంకొక సంస్కృతి స్టార్ట్ స్టార్ట్ అయ్యింది అని కాదు అర్థం అంటే ఉదాహరణకి మనకి పాతరాతియుగం కంటిన్యూ అవుతున్నటువంటి కాలంలోనే మధ్యశిలాయుగం ప్రారంభమైంది మధ్యశిలాయుగం ప్రారంభమైనటువంటి కాలంలోనే కొన్ని ప్రాంతాల్లో నవీన శిలాయుగం ప్రారంభమైంది నవీన శిలాయుగం ప్రారంభమైనటువంటి కాలంలోనే కొన్ని ప్రాంతాల్లో తామ్రశిలాయుగం అనేది ప్రారంభమైంది ఉదాహరణకి మనకి మెహర్గర్ అనేటువంటి ప్రాంతంలో వ్యవసాయం అనేది క్రీస్తుపూర్వం ఏడు వేల శతాబ్దంలో ఏడో ఏడు వేల సంవత్సరంలో ప్రారంభమైతే అది గంగా సింధు మైదాన ప్రాంతానికి వచ్చినప్పటికీ ఐదు వేల సంవత్సరం కాశ్మీర్కి వచ్చినప్పటికీ వెయ్యి అంటే మనకి ఈ కాలాలు ఒక కాలం అంతమయ్యింది ఒక కాలం స్టార్ట్ అయింది అంటే ఇంకో కాలం అంతమైంది అనేటువంటిది కాదు అర్థం ఆ ఆ రకంగా మనం యొక్క ప్రశ్నని అర్థం చేసుకోవాలి ఒకసారి కనుక ప్రశ్నను కనుక చూస్తే కొద్దిగా సబ్జెక్టు మీద కాస్త అవగాహన ఉన్న వాళ్ళు ఈ ప్రశ్నకి మనం సమాధానం రాయడానికి అవకాశం ఉంది అంటే కొంచెం ప్రశ్న అనేది కొద్దిగా కఠినంగా ఉందని మాత్రం చెప్పొచ్చు కొద్దిగా చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ రెండవ ప్రశ్న కింది రకాల మృణమయ పాత్రలను పరిస్ పరిగణించండి అంటే మృణమయ పాత్రలు అంటే మట్టి కుండలు మట్టి కుండల్ని పరిగణించండి అన్నాడు చూడండి నల్లని మరియు ఎర్రని మట్టి పాత్రలు అంటే బ్లాక్ అండ్ రెడ్ వేర్ దాంతో బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీ సెకండ్ వచ్చినప్పటికీ నల్లని నొన్నని మట్టి పాత్రలు బ్లాక్ స్లిప్డ్ వేర్ అదేవిధంగా రంగులతో అలంకరించబడినటువంటి బూడిద రంగు మా మట్టి పాత్రలు పెయింటెడ్ గ్రే వేర్ పాటరీ తర్వాత ఎర్రని మట్టి పాత్రలు రెడ్ వేర్ పాటరీ ఇక ఐదోది వచ్చినప్పటికీ నల్ ఉత్తర నల్లని మెరుగు మెట్టి పెట్టినటువంటి మట్టి పాత్రలు నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ పోటరీ కింద ఆప్షన్ ఏమి ఇచ్చాడండి మనకేమిచ్చాడంటే పైన పేర్కొన్నటువంటి ఏ రకమైన మృణమయ పాత్రలు మది మలివేద కాలపు ప్రజలతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి విచ్ ఆఫ్ ద ఎబో టైప్ ఆఫ్ పాటరీ వార్ అసోసియేటెడ్ విత్ ది లాటర్ వేదిక్ పీరియడ్ అంటే ఒక రకంగా తెలుగులో కొంత అనువాద దోషాలు కూడా కనిపించాయండి మనకి ఇంగ్లీష్లో కూడా ఒకసారి ప్రశ్న చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి గనక మనము మలివేద కాలపు మలివేద కాలంలో గనక గమనించినట్లయితే యాక్చువల్గా ఇప్పుడు ఇచ్చినటువంటి వార్డు మనకి ఆర్కియాలజీకి సంబంధించినటువంటి వర్డ్స్ అండి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనకి ఆరుల కాలానికి వచ్చేటప్పటికి ఆరుల కాలాన్ని మనము పూర్తి సాహిత్యంతో అధ్యయనం చేస్తాం ఆర్కియాలజీకి మరియు హిస్టరీకి గల తేడా ఏంటంటే చరిత్రని సాహిత్య ఆధారాల ద్వారా అధ్యయనం చేసేదాన్ని చరిత్ర అంటే అదే గడిచిపోయినటువంటి కాలాన్ని సాహిత్య ఆధారాల ద్వారా అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని చరిత్ర అంటారని చెప్పి చెప్పుకున్నాం గడిచిపోయినటువంటి కాలాన్ని వస్తు భౌతిక అవశేషాల ద్వారా అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అని అని అంటారని చెప్పి చెప్పుకున్నాం అంటే మనం కనుక ఒక్కసారి కనుక ఇది కనుక గమనించినట్లయితే మనకి యాక్చువల్గా ఆరుల కాలాన్ని వాళ్ళు ఆ పోటరీకి సంబంధించినటువంటి దాంట్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో చదువుకుంటారు మలివేద కాలానికి వచ్చినప్పటికీ ఆ కాలంలో నాలుగు రకాలైనటువంటి మృణమయ పాత్రలు మనకు అందుబాటులో ఉన్నాయండి అవి ఏంటంటే బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీ బ్లాక్ స్లిప్డ్ స్లిప్డ్ వేర్ పాటరీ పెయింటెడ్ గ్రే వేర్ పాటరీ రెడ్ వేర్ పాటరీ మనకి లేనటువంటి పాటరీ ఏంటి అని అంటే నార్థర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ అంటే ఈ ఉత్తర నల్లని మెరుగుపట్టినటువంటి మట్టి పాత్రలు అనేవి మలియుగ మలివేద కాలానికన్నా కూడా అత్యంత ముందైనటువంటి కాలం అంటే ఈ యొక్క ఉత్తర నల్లని మెరుగుపెట్టినటువంటి పెట్టిన మట్టి పాత్రలు అంటే నార్థర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ అనేవి మనకి క్రీస్తు పూర్వం ఏడు వందల నుంచి రెండు వందల కాలానికి చెందినటువంటివి అంటే ఈ మలివేద కాలానికన్నా కూడా ఈ యొక్క మట్టి కుండ పాత్రలు అత్యంత ప్రాచీనమైనవి కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి నాలుగు పాత్రలు ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు మాత్రమే ఆప్షన్ అంటే ఇక్కడ మనకి ఐదోది అనేది అంతకన్నా ముందున్నది కాబట్టి ఆప్షన్ మనకి ఒకటి రెండు మూడు నాలుగు మాత్రమే అంటే మూడోది ఆప్షన్ అండి మనకి మూడో ఆప్షన్ వచ్చినప్పటికీ ఆప్షన్ తర్వాత ఇది కూడా కొంత కొంత టఫ్ అయినటువంటి ప్రశ్న కింద మనం చెప్పచ్చు మూడోది జైన మతపు రచనలపై సరికాని ప్రకటనని గుర్తించండి అంటే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ జైనిజం జైన మతానికి సంబంధించి సరికాని ప్రట ప్రకటనను జైన మతపు రచనకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి అని చెప్పన్నాడు చూడండి మొదటి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే ప్రారంభ జైనులు తమ సిద్ధాంతాలని బోధించడానికి ప్రాకృతాన్ని అవలంబించారు యాక్చువల్గా తెలుగులో ప్రశ్న తప్పు ఉందండి చూడండి ప్రారంభ ప్రాజైనులు అన్నారు ద ఎర్లీ జైన్స్ అడాప్టెడ్ ప్రాకృతి టు ప్రీచ్ దేర్ డాక్ట్రిన్స్ అంటే తెలుగులో ఈ ప్రశ్న కొంచెం అంటే ఈ ఈ పాయింట్ తప్పు ఉందండి ప్రారంభ ప్రాజైనులు అన్నాడు అంటే వాడు ఉద్దేశం ఏంటంటే ప్రారంభ జైనులు తమ సిద్ధాంతాలను బోధించడానికి ప్రాకృతాన్ని అవలంబించారు ఈ కృతం అనే కృతాన్ని అనే ప్రా అనే దాన్ని కృతం ముందు చేర్చాల్సింది పోయి జైనులు ముందు చేర్చాడనమాట ఇదొక ఆప్షన్ ఇది కరెక్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే తొలి జైనులు తమ సిద్ధాంతాన్ని బోధించడానికి ప్రాకృతాన్ని అవలంబించారు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం భారతదేశంలో అవలంబి ఆవిర్భవించినటువంటి బౌద్ధ జైన మతాలు వైదిక మతానికి వ్యతిరేకంగా వైదిక భాషకు వ్యతిరేకంగా ఈ యొక్క బోధనలు అనేవి జరిగాయి సంస్కృతానికి బదులుగా వీళ్ళు లోకల్గా ఉండేటువంటి అంటే స్థానికులు వాడేటువంటి భాషల్ని పాలీ భాషల్ని మరియు అదేవిధంగా ప్రాకృత భాషని వాడారనేటువంటి విషయాన్ని మనము గతంలోనే చదువుకున్నాం కాబట్టి మొదటి ఆప్షన్ కరెక్ట్ రెండోది వారి మత సాహిత్యాన్ని అర్ధమాగదిలో రాయించారు వారి మత సాహిత్యాన్ని అర్ధమాగదిలో రాయించారు ఇది కూడా కరెక్ట్ అండి అర్ధమాగది అనేది మాండలికము ఇట్ ఈస్ ఎ డైలెక్ట్ ఇది ఒక డైలెక్ట్ డైలెక్ట్ అంటే ఏంటంటే అర్ధమాగది అంటే జైన మత గ్రంథం అన్నీ కూడా మనకు అర్థమాగది ప్రాకృత భాషలో లభ్యమవుతున్నాయి ఇక్కడ అర్ధమాగది అంటే ఏంటి అంటే అది ఒక మాండలికము అది ఒక డైలెక్ట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి రెండోది ప్రారంభ జైనులు సంస్కృత భాషను విడిచిపెట్టారు అది కరెక్టే ఎందుకంటే జైన మతానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బోధనలు మొత్తం కూడా అర్థమాగది ప్రాకృత భాషలో వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట అంటే వీళ్ళు సంస్కృత భాషని ఉపయోగించలేదనేటువంటి విషయం మనం ముందుగానే చదువుకున్నాం ఇంకా నాలుగో పాయింట్ వచ్చినప్పటికీ వారు జైన మతపు ముఖ్యమైన రచనలకు అపభ్రంశను ఎప్పుడూ కూడా ఉపయోగించలేదు అపభ్రంశను ఎప్పుడూ కూడా ఉపయోగించలేదు యాక్చువల్గా ఈ అపభ్రంశ అంటే ఏంటి అని అంటే ఇది జైన తీర్థంకరుల యొక్క బయోగ్రఫీకి చెప్పేటువంటి విషయం అండి ఇది ఒక రకమైనటువంటి నాన్ గ్రామటికల్ లాంగ్వేజ్ యాక్చువల్గా ఏంటంటే ఈ అపభ్రంశ అంటే కరప్ట్ అని చెప్పి అర్థం అంటది అర్థం అర్థం నాన్ గ్రామటికల్ లాంగ్వేజ్ మన జైన సాహిత్యానికి వచ్చేటప్పటికీ ఇది ఈ అపభ్రంశం అనే దాన్ని తీర్థంకరులకు సంబంధించి దీన్ని ఉపయోగించడం జరిగింది ఇది జైన తీర్థంలకు తీర్థంకరులకు సంబంధించినటువంటి బయోగ్రఫీ గురించి చెప్పేటువంటిది అనమాట కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ వీడు ఏమన్నాడంటే దీన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు అన్నాడు కానీ దీన్ని ఉపయోగించారు మధ్యయుగ భారతదేశంలో దీనికి సంబంధించి దీన్ని ఉపయోగించారు ఈ ప్రా ప్రాచీన జైనులకు సంబంధించి ఈ ఈ జైన తీర్థంకరులకు సంబంధించి ఈ యొక్క అపభ్రంశ అనే దాన్ని ఉపయోగించడం జరిగింది కాబట్టి క్రింది ఇచ్చినటువంటి రచనలో సరికాని ప్రకటన ఏది అని అంటే నాలుగోది సరికానటువంటి ప్రకటన ఇది కూడా కొంత కఠినమైనటువంటి బిట్టేనండి అంటే మొదటి మూడు ప్రశ్నలు కూడా కొంత టఫ్ అయినటువంటి ప్రశ్నల కింద మనం చెప్పొచ్చు ఇక నాలుగోది చూడండి ఒకసారి నాలుగోది అంటే కింది వాటిని సరిపోల్చండి అని చెప్పాడు అంటే షోడస మహాజన పదాలు ఇచ్చాడండి ఆ షోడస మహాజన పదాల యొక్క రాజధానులను గుర్తించమని చెప్పి ఇచ్చాడు ఉదాహరణకి అవంతి అవంతి రాజ్యానికి రెండు రక రెండు రాజధానులు ఉన్నాయని చెప్పుకున్నాం ఒకటి ఉజ్జయిని రెండవది మాహిష్మతి కాబట్టి ఏ ఒకటి ఆన్సర్ కోసల కోసల రాజధాని శ్రావస్తి అది కూడా చాలా మనకు అందరికీ తెలిసిందే రెండోది మూడోది వత్స వత్సకి రాజధాని కౌశాంబి నాలుగోది అంగ అంగ రాజ్యానికి రాజధాని రాజధాని చంపానగరము అంటే ఏ ఒకటి రెండు మూడు అంటే ఒకదానికోటి వరుసగా ఇచ్చాడనమాట ఆప్షన్ ఏంటంటే మొదటిది ఆప్షను ఇది ఈజీ బిట్ అంటే జనరల్గా చదివిన వాళ్ళు కూడా ఈ బిట్కి మనం ఆన్సర్ చేసేయచ్చు ఇక ఐదో ప్రశ్నకు వస్తే కింది కళా మరియు నిర్మాణ రూపాలని పరిగణించండి కింది కళ మరియు నిర్మాణ రూపాలని పరిగణించండి ఒరిస్సాలోని ధౌలి వద్ద రాతితో చెక్కబడినటువంటి ఏనుగు పాట్నా సమీపంలో దీదర్గంజ్లోని యక్షి విగ్రహము మధ్యప్రదేశ్లోని సాంచీ వద్ద గల గంచీ వద్ద గల ఘనమైనటువంటి స్థూపము పాట్నా సమీపంలో కుమ్రాహార వద్ద ఎనభై స్తంభాల మంటపము పై కళ మరియు నిర్మాణ రూపాల్లో మౌర్యుల కాలానికి చెందినవి ఏవి మౌర్యుల కాలానికి సంబంధించినటువంటి నిర్మాణ రూపాలని మనం చెప్పమని చెప్పి అడుగుతున్నాడు మనం ఇంత ఇంతకుముందు కూడా మనం కనుక చూస్తే ఒరిస్సాలోని దౌలి వద్ద చెక్కబడినటువంటి ఏలుగు శిల్పము అది మౌర్యుల కాలానికి సంబంధించిందే అదేవిధంగా పాట్నా సమీపంలో దీదర్ గంజ్లో ఉన్నటువంటి ఒక యక్షి విగ్రహము దాంతోపాటు మధురలో ఉన్న లభ్యమైనటువంటి యక్షిని యక్షుడి యొక్క శిల్పం కూడా మౌర్ల కాలానికి సంబంధించింది అదేవిధంగా మధ్యప్రదేశ్ శాంతి వద్ద గల స్థూపం కూడా మౌర్ల కాలానికి సంబంధించింది దాంతోపాటు పాట్నా సమీపంలో ఉన్నటువంటి కుమరహార అనేటువంటి ప్రాంతంలో మనకి అక్కడ జరిపినటువంటి తవ్వకాల్లో ఒక ఎనభై స్తంభాల మ మంటపం అనేది ఇచ్చాడు అది కూడా ఈ మౌరుల కాలానికి సంబంధించినదే అంటే ఆప్షన్ ఏంటంటే ఇచ్చినటువంటి నాలుగు కూడా కరెక్టేనండి వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ వచ్చినప్పటికీ ఐదో ప్రశ్నకి ఆన్సరు మూడు ఇది కొద్దిగా ఈజీ అయినటువంటి చదివిన వాళ్ళు ఈజీగా ఈ ప్రశ్నని రాసేయచ్చు నెక్స్ట్ తర్వాత తర్వాత చూడండి క్రింది అంశాలను పరిగణించండి తలపాగా ప్యాంటు భారీ పొడవాటి కోటు హెల్మెట్టు బూట్లు మధ్య ఆసియా నుండి వచ్చినటువంటి అంశాలలో శకులు మరియు కుషానులు క్రింది వాటిలో వేటిని పరిచయం చేశారు అంటే మౌర్యానంతర యుగంలో భారతదేశాన్ని స్వదేశీ రాజ్యాలు విదేశీ రాజ్యాలు పరిపాలించాయని చెప్పుకున్నాం ఆ విదేశీ రాజ్యాల్లో భాగంగా ఇండో గ్రీకులు అదేవిధంగా శకులు పార్థియన్లు దాంతోపాటు కుషానులు భారతదేశానికి వచ్చి పరిపాలించారని చెప్పి మనము చెప్పుకున్నాం అనమాట అందులో ఈ యొక్క శకులు మరియు కుషానులు భారతదేశానికి ఏమేమి తీసుకొచ్చారంటే తలపాకాన్ని తీసుకొచ్చారు ప్యాంటుని తీసుకొచ్చారు భారీ పొడవాటి కోటును తీసుకొచ్చారు హెల్మెట్లను తీసుకొచ్చారు బూట్లు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా భారతదేశానికి పరిచయం చేసింది ఎవరు అనంటే ఈ విదేశీ రాజ్యాలు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనేటువంటి ఆప్షన్ కింద మనం చూడవచ్చు ఇంకా ఏడవ ప్రశ్న శాతవాహనుల యొక్క శాసనాల్లో కటక మరియు స్కందవారాలు అనేటువంటి పదాలకు సంబంధించి ప పదాల అర్థం ఏంటి ఈ ప్రశ్న గతంలో కూడా ఇంతకుముందు అడిగారండి ఇది దీనికి ఒరిజినల్ ఆన్సర్ ఏంటంటే పరిపాలనా కేంద్రాలుగా పనిచేసినటువంటి సైనిక శిబిరాలు మరియు నివాసాలు దీనికి ఆన్సర్ ఏంటంటే పరిపాలనా కేంద్రాలుగా పనిచేసినటువంటి సైనిక శిబిరాలు మరియు నివాసాలు అనేది దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అనమాట రెండోది తర్వాత క్వశ్చన్ ఎనిమిదో ప్రశ్న రెండు ప్రకటనలు ఇచ్చాడండి ఇందులో దాంట్లో ఏది సరైనవే అని అడుగుతున్నాడు మొదటిది మొదటి చంద్రగుప్తుని యొక్క పాలనలో శకులు ఓడిపోయారు ఇది మొదటి మొదటి ప్రకటన రెండవ ప్రకటనకు వచ్చేటప్పటికీ చంద్రగుప్తుని దక్షిణ భారతదేశ ఆక్రమణ ఎటువంటి శాశ్వత విలీనానికి దారి తీయలేదు ఇది రెండో ఆప్షన్ ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు ఒక్కసారి మనం చూద్దాం ప్రశ్న చ మొదటి చంద్రగుప్తుడి యొక్క పాలనలో శకులు ఓడిపోయారు ఇది తప్పండి శకులు ఓడిపోయింది రెండవ చంద్రగుప్తుడి కాలంలో రెండవ చంద్రగుప్తుడి కాలంలో మనం చదువుకున్నాము రెండవ చంద్రగుప్తుడి యొక్క కాలంలో చివరి శకరాజు అయినటువంటి రుద్రసంభం ఓడించి శకారి అనేటువంటి బిరుదుని రెండవ చంద్రగుప్తుడు తీసుకున్నాడు కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు అంటే చంద్ర మొదటి చంద్రగుప్తుని పా పాలనలో శకులు ఓడిపోలేదు రెండవ చంద్రగుప్తుని యొక్క పాలనలో శకులు ఓడిపోయారు ఉజ్జయిని వాళ్ళ యొక్క రాజధానిగా రెండవ రాజధానిగా చేయబడింది అని చెప్పి మనం గుప్తుల కాలంలో చదువుకున్నాము నెక్స్ట్ సముద్రగుప్తుని యొక్క దక్షిణ భారతదేశ ఆక్రమణ ఎటువంటి శాశ్వత విలీనానికి దారి తీయలేదు ఇది కూడా కరెక్టే ఎందుకంటే సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశాన్ని జయించాడు కానీ వాటిని గుప్త సామ్రాజ్యంలో విలీనం చేసుకోలేదు మనము మొట్ట ఈ యొక్క దక్షిణ భారత రాజ్యాన్ని విలీనం చేసుకున్నది ఎప్పుడు అని అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే వీళ్ళు విలీనం చేసుకున్నారు ముందు ఉన్నటువంటి సముద్రగుప్తుడు విలీనం చేసుకోలేదు అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా ఆ రాజ్యాలను విలీనం చేసుకోలేదు కారణం ఏంటంటే సమాచార రవాణా వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉత్తర భారతదేశంలో కూర్చొని దక్షిణ భారతదేశాన్ని పరిపాలించడం సాధ్యం కాదు ఈ యొక్క ముందు చూపుతోనే ఈ సముద్రగుప్తులు కానీ ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ కానీ ఈ యొక్క రాజ్యాల్ని వాళ్ళ సామ్రాజ్యంలో విలీనం చేసుకోలేదు జస్ట్ వాళ్ళని సామంత రాజుల కింద గుర్తించి వాళ్ళ చేత కప్పం కట్టించుకునేవాళ్ళు కాబట్టి ఆప్షన్ ఏంటంటే ప్రకటన రెండు మాత్రమే కరెక్ట్ ఆప్షన్ రెండోది కరెక్ట్ అనమాట రెండోది తర్వాత ప్రశ్న సంగం సాహిత్యంలో వెల్లార్లు అనగా ఇది కొంత సబ్జెక్ట్ చదివి చదివితే మనకి అర్థమవుతుందండి వెల్లార్లు వెల్లారులు అంటే ఎవరంటేనండి ఈ నాలుగవ కులంతో కూడుకున్నటువంటి ధనిక రైతులు అంటే రిచ్ ఫిషెంట్స్ హూ ఫామ్డ్ ద ఫోర్త్ క్యాస్ట్ ఆ కాలంలో ధనిక రైతులతో కూడుకున్నటువంటి నాలుగవ కులం ఒకటి ఉండేది దాన్ని వెల్లార్లు అని చెప్పి అంటారు ఇది కూడా కొంత మనము టఫ్ ప్రశ్న కిందే మనము చూడవచ్చు అనమాట కవిలుగా పనిచేసినటువంటి బ్రాహ్మణులు కాదు జిన్చర్మాలతో చేసినటువంటి వ్యవసాయ కార్మికులు కాదు అత్యంత పేదరికానికి సంబంధించినటువంటి అటవీ గిరిజనులు కూడా కాదు నాలుగో కులంతో కూడినటువంటి ధనిక రైతులని వెల్లార్లు అని చెప్పి అన్నారు ఇది సంఘం సాహిత్యం కాలంలో ఉన్నటువంటి ప్రశ్న అనమాట తర్వాత పదవ ప్రశ్న చూడండి శివస్కందవర్మ విష్ణుగోపుడు నరసింహవర్మ రెండవ నందివర్మ వీటిని ఒక రాజకీయ సంఘటనతోటి ముడి చేయమని చెప్పి ముడి పెట్టమని చెప్పి అడిగాడు ఒకసారి కనుక ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు తెలియలేదనుకోండి ఉదాహరణకి నరసింహ ఈ నాలుగిట్లో ఒకటన్నా మనకు ఆప్షన్ తెలుస్తుంది కదా నరసింహవర్మ మొదటి నరసింహవర్మ పల్లవుల కాలంలో మొదటి నరసింహవర్మ రెండవ పులకేసీని చంపి వాతాపి వాతాపికొండ అనేటువంటి బిరుదును తీసుకున్నాడు అని చెప్పుకున్నాం మణిమంగళ యుద్ధంలో ఈ యొక్క నరసింహ మొదటి నరసింహవర్మ రెండవ పులకేసిని చంపి వాతాపికొండ అనేటువంటి బిరుదును తీసుకున్నాడు అని చెప్పుకున్నాం కాబట్టి సి వచ్చినప్పటికి ఆప్షన్ ఏంటంటే నాలుగోది ఆప్షన్ ఒకే ఒకటి ఉందండి కింద దిగువయబడినటువంటి కోడుల్లో ఉపయోగించి సరైన సమాధాన్ని ఎంచుకోండి సి అనేది ఫోర్ మీకు కనీసం ఈ యొక్క పదవ ప్రశ్నకు సంబంధించి ఒక్క ఆప్షన్ తెలిసినా కూడా మీకు అన్నీ కూడా మీకు ఆ ప్రశ్న ఈజీగా కరెక్ట్ అయిపోతుంది ఒక్కటి తెలిసినా చాలు దీంట్లో రెండవది రెండవ నందివర్మ రెండవ నందివర్మ కాలంలో విక్రమాదిత్యుడి రెండవ విక్రమాదిత్యుడి చేతిలో కంచి నగరం స్వాధీనమైంది అంటే ఓడిపోయి కంచి నగరం స్వాధీనమైంది ఒక ఆప్షన్ తెలిస్తే చాలండి రెండవది విష్ణుగోపుడు మనం అన్నీ ఒకసారి చూద్దాము శివస్కందవర్మ శివస్కందవర్మ కాలంలో కంచి పల్లవుల ఆధీనంలోకి వచ్చింది అది కూడా కరెక్ట్ కరెక్ట్ ఆప్షన్ అండి విష్ణుగోపుడు విష్ణుగోపుడు సముద్రగుప్తుని యొక్క దండయాత్రలో భాగంగా విష్ణుగోపుడు ఓటమి చెందాడు ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ ఒకవేళ మీకు అవన్నీ తెలియపోయినా సరే నా మొదటి నరసింహవర్మ రెండవ పులకేసిని చంపి వాతాపి నగరాన్ని విధ్వంసం చేసిన అది ఒక్కరు తెలిసినా చాలండి ఈ ప్రశ్న ఈజీగా కరెక్ట్ అయిపోతుంది నెక్స్ట్ తర్వాత పదకొండో ప్రశ్న రాష్ట్ర కూట్లకు సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పుగా సరిపోలింది రాష్ట్ర కూట్లకు సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పుగా సరిపోలింది మొదటిది వర్షుడు మొదటి కన్నడ పుస్తక రచయిత కరెక్ట్ ఆన్సర్ కవిరాజ మార్గం అనేటువంటి మొదటి కన్నడ పుస్తకాన్ని రాసింది ఎవరంటే అమోఘ వర్షుడు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరు దంతిదుర్గుడు రాష్ట్రకూట రాజ్య రాజ్యస్థాపకుడు ఇది కూడా కరెక్ట్ రాష్ట్రకోట రాజ్యస్థాపకుడు ఎవరంటే దంతిదుర్గుడు మనం చెప్పుకున్నాము బాదామి చాళుక్యుల చివరి రాజు అయినటువంటి రెండవ కీర్తివర్మను చంపి దంతిదుర్గుడు రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఈ రాష్ట్రకోట రాజ్యానికి సంబంధించి మనం మధ్యయుగ భారతదేశంలో చర్చించ చర్చిస్తామని కూడా నేను మీకు చెప్పడం జరిగింది కాబట్టి దంతిదుర్గుడు రాష్ట్ర రాజ రాజ్య రాజ్యస్థాపకుడు ఇది కూడా కరెక్ట్ అండి వల్లభరాజు ఈ వల్లభరాజు ఆల్ మసూది యొక్క సమకాలికుడు ఒకవేళ మీకు ఈ ఆప్షన్ కనుక ఇది ఎక్కడ మీకు తెలియకపోతే ఫోర్త్ ఆప్షన్ చూడండి మూడవ కృష్ణుడు ఎల్లోరాలోని ప్రసిద్ధ కైలాసనాథ గుహాలయాన్ని నిర్మించాడు కాదు దీనికి ఏంటంటే ఎల్లోరాలోని ప్రసిద్ధ కైలాసనాథ ఆలయాన్ని నిర్మించింది మొదటి కృష్ణుడు ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడండి మూడవ కృష్ణ ఇచ్చాడు ఆప్షన్ తప్పుగా సరిపోలింది ఏంటి ఫోర్త్ ఆప్షను కరెక్ట్ కాదు ఒకవేళ మీకు మూడోది నాలుగోది కనుక కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటే ఎల్లోరాలోని ప్రసిద్ధ కైలాసనాథ ఆలయం కేవ్ నెంబర్ కేవ్ నెంబర్ టెంపుల్ కేవ్ టెంపుల్ నెంబర్ సిక్స్టీన్ కట్టించింది ఎవరు అని అంటే మొదటి కృష్ణుడు కానీ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడండి మూడో కృష్ణ ఇచ్చాడు కాబట్టి ఇది తప్ప ఆన్సరు తర్వాత ప్రశ్న చోళులకు సంబంధించి సరికాని ప్రకటనని గుర్తించండి మొదటి ఆప్షన్ వచ్చినప్పటికీ చోళ సామ్రాజ్యాన్ని మొదటి పరాంతకుడు స్థాపించాడు ఇది తప్పండి ఫస్టే మనకు తప్పు కనపడుతుంది యాక్చువల్గా చోళ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అనంటే ఆదిత్య చోళుడు పల్లవులు అంతమైన తర్వాత ఆ పల్లవుల పల్లవుల స్థానంలో ఆ ద ప్రాంతాన్ని తంజావూరు రాజధానిగా పరిపాలించింది ఎవరు అనంటే చోళులు ఆ సామ్రాజ్యాన్ని చోళ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అనంటే ఆదిత్య చోళుడు మిగిలినవి కూడా ఒకసారి చూద్దాము మొదటి పరాంతకుడికి మధురై కొండవ అనేటువంటి బిరుదు ఉంది అది కరెక్టే మొదటి రాజరాజు మాల్దీవుల్ని జయించాడు అది కూడా కరెక్టే ఉత్తర శ్రీలంకను జయించాడని చెప్పుకున్నాం దాంతోపాటు మాల్దీవుల్ని జయించాడని కూడా చెప్పుకున్నాం నాలుగోది వచ్చినప్పుడు నాలుగో ఆప్షన్ వచ్చినప్పటికీ మొదటి రాజేంద్ర మొదటి రాజేంద్ర గంగై కొండ చోళపురాన్ని నిర్మించాడు ఈ మొదటి రాజేంద్రకు సంబంధించి తండ్రి నిర్మించిన తనయుడు ఉత్త తండ్రి ఉత్తర ఉత్తర శ్రీలంకను జయిస్తే కొడుకు దక్షిణ శ్రీలంకను కూడా జయించి మహిందా ఫైవ్ని బందీగా పట్టుకొచ్చాడని చెప్పి చెప్పుకున్నాం మనం కడారం కొండ అనేటువంటి బిరుదు ఉందని చెప్పుకున్నాం గంగాయ్ కొండ అనేటువంటి బిరుదు ఉందని చెప్పుకున్నాం కాబట్టి ఇది కూడా కొంగై గంగాయ కొండ చోళపురం అనేది తంజా తంజావూరులో స్థాపించాడని కూడా మనం చెప్పుకున్నాం ఆప్షన్ కరెక్ట్ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే చోళ సామ్రాజ్యాన్ని పరాంతకుడు మొదటి పరాంతకుడు స్థాపించాడు ఇది కరెక్ట్ కాదు ఆదిత్య చోళుడు స్థాపించాడు ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ పదమూడవ క్వశ్చన్ అండి ఢిల్లీలోని కువాతుల్ ఇస్లాం అనేటువంటి మసీదుని నిర్మించింది కుతుబుద్దీన్ ఐబక్ ఇది చాలా ఈజీ ప్రశ్న ఎవరైనా రాయొచ్చు తర్వాత అబ్దుల్ రజాక్ అనేటువంటి పర్షియన్ యాత్రికుడు విజయనగర విజయనగరాన్ని ఎవరి పాలనలో సందర్శించాడు మీరు రేపొద్దున ఏపీ హిస్ట్రీకి సంబంధించి సంబంధించినప్పుడు కూడా ఈ యొక్క బిట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గతంలో కూడా చాలాసార్లు ఈ బిట్ అడిగారు నికోలో డి కంటి మరియు అబ్దుల్ రజాక్ ఇద్దరు కూడా దాదాపుగా ఒకే టైంలో భార ఈ ఒకే టైం మీన్స్ మొదటి దేవరాయలు రెండవ దేవరాయలు అబ్దుల్ రజాక్ ఎవరి కాలంలో సందర్శించాడంటే రెండవ దేవరాయల కాలంలో సందర్శించాడు వీళ్ళు వీళ్ళు సంగమ వంశానికి చెందినటువంటి రాజులు ఆ కాలంలో నికోలో డి కంటి అబ్దుల్ రజాక్ అనేటువంటి ఇద్దరు చరిత్ర ఇద్దరు యాత్రికులు కూడా విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు అబ్దుల్ రజాక్ రెండవ దేవరాయల కాలంలో సందర్శించాడు అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తర్వాత ఇది కూడా కొంత ఈజీ ప్రశ్న పదిహేనవ ప్రశ్న వచ్చినప్పటికీ వల్లభాచార్యుడు తులసీదాసు శ్రీ చైతన్యుడు తుకారం నలుగురు పేర్లు ఇచ్చాడు ఆ నలుగురిని కూడా పక్కన ఉద్యమ ప్రాంతం ఏంటని చెప్పమన్నాడు అన్నీ తెలియకపోయినా మీకు ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు కనీసం ఒకటి రెండు ఆన్సర్లు తెలిస్తే మిగిలిన వాటికి పెట్టడానికి మనకు అవకాశం ఉంటుందండి ఉదాహరణకు చూడండి వల్లభాచార్యుడు గుజరాత్ ప్రాంతానికి చెందినటువంటి వాడు అండి నెక్స్ట్ తులసీదాస్ వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి వాడు ఇది తెలియకపోయినా ఇవి రెండు మీకు తెలియకపోయినా చైతన్యుడు బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి వాడు ఇది మీకు దాదాపుగా చాలామంది తెలుసు అదేవిధంగా భక్త తుకారం భక్త తుకారం మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వాడు మొదటి ఆప్షన్ మూడు ఆప్షన్ దాదాపుగా ఒకే రకంగా ఉంది కాబట్టి ఈ వల్లభాచార్యుడు గుజరాత్ ప్రాంతానికి చెందినవాడు తులసీదాసు అంటే రామచరిత్ర నుండి తులసీదాసు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి వాడు కానీ ఆప్షన్ ఏంటంటే మూడోది కరెక్ట్ ఆప్షన్ అన కరెక్ట్ ఆప్షన్ అనమాట నెక్స్ట్ తరువాత పదహారవ ప్రశ్న శేర్ష భూమి శిస్తు పరిపాలనా విధానంపై క్రింది ప్రకటనను పరిగణించండి ఒకటి మొదటిది భూమి నుండి వచ్చేటువంటి ఉత్పత్తి ఆధారంగా భూమిని ఊడు వర్గాలుగా వర్గీకరించారు అది కరెక్ట్ అండి దాన్ని ఏంటంటే ఆ పద్ధతిని ఏమంటారంటే బతాయి లేదా గల్లాబాక్ష అనేటువంటి పద్ధతి అంటారండి అంటే శీర్షాకాలంలో భూమిని మూడు రకాలుగా అంటే ఉత్పత్తి ఆధారంగా మూడు వర్గాలుగా మూడు భాగాలుగా వర్గీకరించారు ఈ పద్ధతిని గల్లాబ పద్ధతి అని చెప్పి అంటారు అదేవిధంగా భూమిని ఏకరైతి విధానం ప్రకారం కొలిచేవారు దీన్ని కంకుట్ అని చెప్పి అంటారు ఈ కంకూట్ అనేటువంటి పద్ధతిలో భూమిని ఏకరైతి విధానం ప్రకారము కొలిచేవాళ్ళు మూడు ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఒకటి బై నాలుగో వంతు ఉత్పత్తి పన్నుగా వసూలు చేశారు ఒకటి బై నాలుగో వంతు కాదండి ఒకటి బై మూడో వంతు దాదాపుగా ఢిల్లీ సుల్తాన్లందరూ కూడా ఈ యొక్క భూమి శిస్తుని ఒకటి బై మూడో వంతు మాత్రమే వసూలు చేశారు అల్లావుద్దీన్ ఖిల్జీ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఒకటి బై రెండో వంతు వసూలు చేయడం జరిగింది మళ్ళీ ఫిరోజ్ షా తొగ్గలకు వచ్చేటప్పటికి ఈ యొక్క కేవలం శర్య ప్రకటించినటువంటి చర్య సూచించిన ఆధారంగానే ఈ యొక్క పన్నులను విధించడం జరిగింది ఎక్కడా కూడా ఒకటి బై నాలుగు లేదండి ఒకటి బై మూడో వంతు కరెక్ట్ ఆప్షన్ కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే మొదటిది ఒకటి మరియు రెండు మాత్రమే పై ప్రకటనలో సరైనవి ఆప్షన్ వన్ అన్నది దీనికి కరెక్ట్ కింద మనం చూడొచ్చు నెక్స్ట్ తర్వాత పదిహేడవ ప్రశ్న ఈ క్రింది మొగల్ కట్టడాలను పరిశీలించండి పరిగణించండి క్రింది మొగల్ కట్టడాలని పరిగణ పరిగణించండి మొదటిది సలీం చిస్తీ సమాధి రెండోది బులంద దర్వాజా మూడోది హుమాయూన్ సమాధి నాలుగోది జామీ మసీదు ఒక్కసారి మనం చూడండి పై భవనాల్లో వేటిని అక్బర్ హయాంలో నిర్మించారు పై భవనాల్లో వేటిని అక్బర్ హయాంలో నిర్మించారు అని చెప్పి అడుగుతున్నారు సలీం చిస్తీ సమాధి అక్బర్ హయాంలోనే నిర్మించారు కాబట్టి అది కరెక్టు బులంద దర్వాజా గుజరాత్ దగ్గర బులంద దర్వాజా నిర్మించాడని చెప్పుకున్నాం అది కూడా కరెక్టు హుమాయున్ సమాధి హుమాయూన్ సమాధి కూడా హుమాయూన్ అంటే అక్బర్ యొక్క తండ్రి అది కూడా అక్బర్ యొక్క హయాంలోనే అది నిర్మించడం జరిగింది కాబట్టి అది కూడా కరెక్టు ఇక నాలుగోది వచ్చినప్పటికీ జామీ మసీదు ఈ జామీ మసీదు అనేది అక్బరు ఫతేపూర్ సిక్రీలో నిర్మించాడు ఇది యునెస్కో గుర్తించినటువంటి వారసత్వ సంపద కింద ఇది చెప్పబడుతుంది ఆ కాలంలో ఇదే అతిపెద్ద మసీదు కింద కూడా అక్బర్ నిర్మించినటువంటి ఈ యొక్క జామీ మసీదు ఆ కాలం నాటికి అతిపెద్ద మసీదు కింద కూడా చెప్పబడింది ఇది యునెస్కో గుర్తింపు పొందినటువంటి మసీదు కాబట్టి ఈ ఈ ఇచ్చినటువంటి ఈ నాలుగు కూడా అక్బర్ హయాంలోనే నిర్మించారు కాబట్టి ఆప్షన్ ఫోర్ అన్నది దీనికి కరెక్ట్ ఒకటి రెండు మూడు మరియు నాలుగు ఈ నాలుగు ఆప్షన్లు కూడా మనం కరెక్ట్ కింద చెప్పవచ్చు నెక్స్ట్ తర్వాత పద్దెనిమిదవ ప్రశ్న హుస్సేన్ అలీఖాన్ ముర్షిద్ కులీఖాన్ చిన్కిలిచ్ ఖాన్ సఫ్దర్జంగ్ వీళ్ళని పాలకుల యొక్క స్థానం ఎక్కడ అని చెప్పి అడిగారండి ఒక్కసారి ఒకటి మీకు కనీసం ఒకటి తెలిసి రెండు తెలిసినా కానీ దీనికి మనకు ఆన్సర్ తెలిసిపోద్ది చూడండి ముర్షిద్ కులీఖాన్ మనము బెంగాల్ ఆక్రమణలో భాగంగా పదిహేడు వందల ఏడో సంవత్సరంలో బెంగాల్ రాజ్యాన్ని స్థాపించారని చెప్పి మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ముర్షిద్ కులీఖాన్ బెంగాల్ పాలకుడు అది మనకు తెలియాలి తర్వాత చిన్ కిలిచ్ ఖాన్ ఈ చిన్ కిలిచ్ ఖాన్నే మనము నిజాం ఉల్ముల్క్ అని చెప్పి అంటున్నాం నిజాముల్ముల్క్ ఈ యొక్క హైదరాబాద్ యొక్క నిజాము దాంతోపాటు హుస్సేన్ ఖాన్ అంటే ఫారూఖ్ సియార్ కాలంలో ఫరూఖ్ సియార్ కాలంలో మొఘల్ చక్రవర్తి నలిమొగల్లో ఫరూ సియార్ కాలంలో సయ్యద్ సోదరులో ఈ యొక్క హుస్సేన్ ఖాన్ అనేవాడు ఒకడు ఇక తర్వాత సబ్దర్జంకు వచ్చినప్పటికీ ఇతను అవధి యొక్క నవాబు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు కూడా కరప్షన్ అంటే ఒకదానికోటి కరెక్ట్గా మ్యాచ్ అయినాయి కాబట్టి ఆప్షన్ వన్ అన్నది దీనికి కరెక్ట్ ఆన్సర్ కింద మనం చెప్పవచ్చు తర్వాత నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న పంతొమ్మిదో ప్రశ్న కనుక ఒకసారి చూసినట్లయితే రుద్రదేవుడు గణపతి దేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్రుడు ఏ సంఘటన ఎప్పుడు జరిగిందనేది మనకి చెప్పమన్నాడండి ఇందులో మీకు రెండు తెలియపోయినా రెండు కనుక తెలిస్తే మాత్రం మనం ఆన్సర్ రాసేయచ్చు ఏంటంటే ఉదాహరణకి రుద్రమదేవి కాలంలో రుద్రమదేవి కాలంలో మనకి ఆంధ్ర ప్రాంతాన్ని మార్కోపోలో అనేటువంటి ఇటాలియన్ యాత్రికుడు సందర్శించాడని చెప్పి మనం చెప్పుకున్నాము రుద్రమదేవి యొక్క పరిపాలన కాలం పన్నెండు వందల డెబ్బై రెండు నుంచి పన్నెండు వందల తొంభై ఎనిమిది వరకు అండి అది మనం రేపొద్దున ఏపీ హిస్టరీ చర్చించేటప్పుడు మనం డిస్కస్ చేద్దాము ఆ కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి ఇటాలియన్ యాత్రికుడు ఎవరు అంటే మార్కో పోలో ఇంతకుముందు కూడా చెప్పాం కేరళకు వచ్చాడు కేరళ నుంచి చెన్నైకి వచ్చాడు మద్రాసు ప్రాంతానికి తర్వాత ఈ యొక్క వరంగల్ ప్రాంతాన్ని కూడా సందర్శించాడు మోటుపల్లి అనేటువంటి రేవుని సందర్శించాడని చెప్పి చెప్పుకున్నాం ఇతను కేరళలో కేరళలో నాయర్ల కమ్యూనిటీని గురించి మనకు సమాచారం ఇచ్చాడు అదేవిధంగా మద్రాసు ప్రాంతంలో మనకి జీసస్ యొక్క మొదటి డైరెక్ట్ శిష్యుడు సెయింట్ థామస్ యొక్క సమాధిని చూశాడని చెప్పి చెప్పాడని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి దీనికి మనం ఆప్షన్ తెలిస్తే మనకు ఆన్సర్ తెలిసిపోయినట్ండి రెండోది ప్రతాపరుద్దుడి కాలంలో మాలిక్ కపూర్ దండయాత్ర అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని వరంగల్పై మాలిక్ కపూర్ దాడి చేశాడు ఈ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కూడా మనం చెప్పుకున్నాం ఈ రెండింటికి ఆప్షన్లు తెలిస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్లు తెలిసిపోద్దండి ఎందుకంటే కాబట్టి మిగిలిన కూడా ఒకసారి చూద్దాం రుద్రదేవుడి కాలంలో వేయి స్తంభాల గుడి నిర్మాణం అన్నది జరిగిందండి వరంగల్లో ఉన్నటువంటి వేయి స్తంభాల గుడి నిర్మాణం రుద్రదేవుడి యొక్క కాలంలో జరిగింది ఇక గణపతి దేవుడి కాలంలో రాజధాని అనుమకొండ నుంచి ఓరుగల్లుకి మార్చబడింది కాబట్టి ఆప్షన్ వచ్చినప్పటికీ రెండు ఒకటి నాలుగు మూడు ఇది కరెక్ట్ ఆప్షన్ అండి అంటే రెండో ఆప్షన్ అన్నది కరెక్ట్ ఆప్షను తర్వాత ఇరవయో ప్రశ్న కడపటి మొఘలాయల సరైన క్రమాన్ని గుర్తించండి అంటే మలి మలిమొగళ్ళు యొక్క సరైన కాలక్రమాన్ని గుర్తించండి అని మలి మలిమొగళ్ళు చాలామంది ఉన్నారు మనకు అందులో మొట్టమొదటివాడు బహదూర్ షా మొదటి బహదూర్ షా ఈ మొదటి బహదూర్ షా మొత్తం ఫస్ట్ ఒక నాలుగో ఆప్షన్ తప్ప మిగిలిన మొత్తం మొదటి మూడు ఆప్షన్లు బహదూర్ షా ఫస్ట్ ఇచ్చారండి బహదూర్ షా యొక్క పరిపాలన కాలం పదిహేడు వందల ఏడు నుంచి పదిహేడు వందల పన్నెండు వరకు మొదటి బహదూర్ షా యొక్క కాలము మొదటి బహదూర్ షా తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే జహందర్ షా ఓన్లీ ఒక్క సంవత్సరం మాత్రమే పరిపాలించాడు పదిహేడు వందల పన్నెండు నుంచి పదిహేడు వందల పదమూడు వరకు ఇతని కాలంలో జరిగినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటన ఇతని కాలంలోనే జిజియా పన్ను శాశ్వతంగా రద్దు చేయబడింది ఏడు వందల పన్నెండులో మహమ్మద్ బిన్ ఖాసిం ప్రవేశపెట్టినటువంటి జిజియా పన్ను కరెక్ట్గా వెయ్యేళ్లపాటు భారతదేశంలో కొనసాగిందండి పదిహేడు వందల పన్నెండో సంవత్సరంలో ఈ యొక్క జిజియా పన్ను ఈ జహందర్షా కాలంలో రద్దు చేయబడింది శాశ్వతంగా రద్దు చేయబడింది జహందర్షా కాలం తర్వాత మనకు వచ్చింది ఎవరంటే ఫారుక్ సియార్ అండి ఇది కరెక్ట్ ఫారూక్ సియార్ యొక్క పరిపాలనా కాలం పదిహేడు వందల పదమూడు నుంచి పదిహేడు వందల ఇరవై తొమ్మిది వరకు ఇతని కాలంలోనే సయ్యద్ సోర్లు చాలా ప్రముఖ పాత్ర పోషించారు ఇతని కాలంలోనే మనకి ఈ హైదరాబాద్ రాజ్యం అన్నది ఏర్పడింది హైదరాబాద్ రాజ్యం అన్నది ఇతని కాలంలోనే ఏర్పడింది నిజాం ఉల్ముఖ్ కిందాకే చెప్పుకున్నాం ఖాన్ అతను నిజాం ఉల్ముల్క్ అనేటువంటి పేరుతో స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు అది ఇతని కాలంలోనే ఏ ఫారు కాలంలోనే జరిగింది ఇతని తర్వాత మనకి ఇంకొక ఇంకొక ఇంపా నెక్స్ట్ చక్రవర్తి ఎవరంటే మహమ్మద్ షా రంగీలా అండి మహమ్మద్ షాని ఇచ్చాడు యాక్చువల్గా తన పేరు మహమ్మద్ షా రంగీలా ఈ మహమ్మద్ షా రంగీలా కథక్ డే కథక్ నాట్యంలో అత్యంత సుప్రసిద్ధుడండి ఇతను ఏదో ఈ మత్ మహమ్మద్ షా రంగీల అనేవాడు పదిహేడు వందల పంతొమ్మిది నుంచి పదిహేడు వందల నలభై ఎనిమిది వరకు అతని పరిపాలన కాలం అతని తర్వాత అహ్మద్ షా అని అదేవిధంగా ఆలింగర్ టూ అని చెప్పి ఉన్నాడు లాస్ట్లో వచ్చినప్పటికి షా ఆలం టూ ఈ షా ఆలం టూ యొక్క పరిపాలన కాలం పదిహేడు వందల యాభై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల ఆరు వరకు మనకు మినిమం మూడు చాలు తర్వాత ఆప్షన్ ఆటోమేటిక్గా మనము రాసేయగలమాట కాబట్టి ఆప్షన్ మూడు అనేది కరెక్ట్ తర్వాత శివాజీ పరిపాలనలో దబీర్ అనేవారు ఎవరు మొన్న గ్రూప్ టూలో కూడా ఫస్ట్ కోసం శివాజీ గురించి అడిగారండి శివాజీ గురించి సరైన సరైన అని చెప్పి అడిగారు ఇక్కడ వచ్చినప్పటికీ సరైన నవబోత్ అని చెప్పి అడిగారు అక్కడ ఇక్కడ వచ్చినప్పటికీ శివాజీ పరిపాలన కాలంలో దబీర్లు అనేవాళ్ళు ఎవరు దబీర్ అంటే ఎవరంటే చూడండి రహస్య వర్తమానం తపాల మరియు గృహ వ్యవహారాలకు సంబంధించిన బాధ్యత వహించేటువంటి వ్యక్తి కాదు తర్వాత న్యాయం మరియు దాతృత్వ దానాలపై బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కాదు అతని న్యాయధీశ్ అంటారండి రాజుకు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపించేటువంటి వ్యక్తి అతన్ని అతని చిట్నీస్ అని చెప్పి అంటారు అది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు శుభ అశుభ కార్యాలకు నిర్వహించి మరియు విదేశీ వ్యవహారాల్లో రాజుకు తోడ్పాటునందించేటువంటి అందించేటువంటి గురువు ఇది కరెక్ట్ ఆప్షన్ నాలుగోది దబీర్ అంటే ఎవరంటే శుభ అశుభ కార్యాలను నిర్వహించి విదేశీ వ్యవహారాల్లో తోడ్పాటునందించేటువంటి అందించేటువంటి గురువు అంటే శివాజీ కాలంలో ఉన్నటువంటి అష్టప్రధానుల్లో ఈ దబీర్ అనేవాడు ఒకడు ఆ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి ఫోర్ ఆప్షన్ నాలుగు వచ్చినప్పటికీ దీనికి కరెక్ట్ ఆప్షన్ అండి నెక్స్ట్ తర్వాత ఫ్రెంచ్ స్థావరాల స్థాపనపై సరైన కాలక్రమాన్ని గుర్తించండి ఫ్రెంచ్ స్థావరాల స్థాపనపై సరైన కాలక్రమాన్ని గుర్తించండి జనరల్గా ఫ్రెంచి వాళ్ళు మొట్టమొదటి స్థావరాన్ని పదహారు వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో సూరత్లో స్థాపించారు సూరత్లో స్థాపించిన తరువాత రెండవది రెండవ స్థావరాన్ని పదహారు వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో మచిలీపట్నంలో స్థాపించారు అయితే మనకు మచిలీపట్నం అనేది ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు ఆ తరువాత పదహారు వందల డెబ్భై మూడవ సంవత్సరంలో పాండిచ్చేరిలో స్థాపించారు ఫ్రాంకోయిస్ మార్టిన్ అనేవాడు ఇక్కడ ఈ పాండిచ్చేరి నగర నిర్మాత అని చెప్పి మనం చెప్పుకున్నాము ఈ యొక్క పదహారు వందల డెబ్భై మూడో సంవత్సరంలో పాండిచ్చేరిలో వాళ్ళ యొక్క స్థావరాన్ని స్థాపించారు దాని తరువాత పదిహేడు వందల ఇరవై మూడో సంవత్సరంలో యానాంలో స్థాపించారు తర్వాత పదిహేడు వందల ఇరవై నాలుగులో మాహేలో స్థాపించారు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో కరైకల్లో స్థాపించారు అంటే దీని ఆప్షన్ ఏంటంటే మొదట సూరత్తు పాండిచ్చేరి యానాం మహే కరైకల్ ఆప్షన్ ఒకటనేది దీనికి కరెక్ట్ అండి ఎందుకంటే ఇది ఆధునిక భారతదేశానికి సంబంధించింది కొంత చాలా జాగ్రత్తగా మనం గమనిస్తేనే ఇటువంటి ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత చూడండి కింది భారత రాజ్యాలను పరిగణించండి అవద్దు ఝాన్సీ సతారా నాగపూర్ సింధు పైన పేర్కొన్నటువంటి రాష్ట్రాల్లో వేటిని దత్త స్వీకార పద్ధతి ద్వారా బ్రిటిష్ సంక్రమణానికి దారి తీసింది వాస్తవానికి ఈ యొక్క ఇచ్చినటువంటి ఐదు నగరాలు కూడా బ్రిటీష్ సామ్రాజ్యంలో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనా కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి అయితే ఇందులో వీడు అడిగింది ఏంటంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మాత్రమే దా తీసుకున్నటువంటి రాజ్యాలు ఏంటి అందులో అవధ్ని పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరంలో అంటే బెంగాల్ నుంచి మొదలుపెట్టినటువంటి వీళ్ళ యొక్క ఆక్రమణలు అవధ్తో ఆగిపోయాయి అవధు స్వీకరణ పద్ధతిలో కాదండి యాక్చువల్గా పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరంలో వాజీద్ ఆలీషా అనేవాడు ఈ యొక్క అవధ్ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు పరిపాలన నిర్వహణ సరిగ్గా లేదు అనేటువంటి నెపంతో అవధ్ రాజ్యాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు అంటే ఇది రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించుకోవాలా పరిపాలన బాగోలేదు మీ మీద మాకు కంప్లైంట్లు వస్తాయి అనేటువంటి ఒక కారణాన్ని చూపించి వాజిద్ ఆలీషా దగ్గర నుంచి ఈ యొక్క అవధ్ రాజ్యాన్ని ఆక్రమించారు కాబట్టి అవధ్ అనేది దత్త రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా స్వీకరించలేదు కాబట్టి పక్కన పెట్టండి ఝాన్సీ ఝాన్సీ దత్త స్వీకరణ పద్ధతి ద్వారానే స్వీకరించారు అంటే ఏంటంటే ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా దత్తపుత్రులకు రాజ్యానికి అర్హత లేదు అది ఉద్దేశం ఝాన్సీ అదే రకంగా వాళ్ళు లాక్కున్నారు సతారాన్ కూడా అట్టగే లాక్కున్నారు నాగపూర్ను కూడా అలాగే లాక్కోవడం జరిగింది ఇక నాలుగో ఆప్షన్ ఐదో ఆప్షన్ వచ్చినప్పటికీ సింధ్ యాక్చువల్గా సింధ్ని వీళ్ళు చార్లెస్ నేపియర్ అనేటువంటి ఒక బ్రిటిష్ రెసిడెంట్ పద్దెనిమిది వందల నలభై మూడో సంవత్సరంలో ఆక్రమించుకోవడం జరిగింది అంటే సైన్య సహకార స ఒప్పందంలో భాగంగా పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో ఈ యొక్క సింధు ప్రాంతాన్ని సైన్య సహకార ఒప్పందానికి బ్రిటిష్ వారితో చేసుకోవడం జరిగింది ఎవరైతే రక్షించారో వాళ్ళే భక్షించారు విదేశీ ఆక్రమణలు జరుగుతాయి అనేటువంటి ఒక నెపంతో రష్యా సింధు మీద దాడి చేస్తుందనేటువంటి ఒక నెపంతో చార్లెస్ నేపియర్ పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో సింధుని ఆక్రమించుకోవడం జరిగింది దాని గురించి సింధుని ఆక్రమించుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా అతను కొంత ఒక లేఖను కూడా రాయడం జరిగిందనమాట చార్లెస్ నేపీర్ అనేటువంటి ఒక బ్రిటిష్ రెసిడెంట్ కాబట్టి ఆప్షన్ ఏంటంటే రెండు మూడు మరియు నాలుగు మాత్రమే ఆప్షన్ ఆప్షన్ ఏంటి త్రీ వచ్చినప్పటికీ కరెక్ట్ ఆప్షన్ ఇందులో అవధ్ కాదు సింధు కాదు నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న పద్దెనిమిదవ శతాబ్దంలో కవులు మరియు వారి భాషలకు సంబంధించి తప్పైన సరిపోలికను గుర్తించండి యాక్చువల్గా మనకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారండి వీళ్ళంతా కూడా స్పిరిచువల్ ఫోయిట్స్ అనమాట అంటే ఆధ్యాత్మికానికి చెందినటువంటి రచయితులు కవులు ఇందులో తైమనవర్ అనేవాడు తమిళ ప్రాంతానికి చెందినవాడు ఇది కరెక్ట్ ఆన్సర్ వారిష అనేవాడు పంజాబీ ప్రాంతానికి చెందినవాడు ఇది కూడా కరెక్ట్ ఆప్షనే నంబియార్ అనేవాడు మలయాళ ప్రాంతానికి చెందినవాడు ఇది కూడా కరెక్ట్ ఆప్షనే దయారం అనేవాడు మరాఠీ అని ఇచ్చాడు ఇతను మరాఠీ కదండి గుజరాతీ ఈ దయారాం అనేవాడు మరాఠీ ప్రాంతానికి చెందినవాడు కాదు గుజరాత్ కాబట్టి ఇందులో తప్పైనటువంటి ప్రాంతం ఏది తప్పైనటువంటిది ఏంటి అంటే ఫోర్త్ ఆప్షన్ వచ్చినప్పటికీ తప్పైనటువంటి ఆప్షన్ కింద మనం చెప్పొచ్చు నెక్స్ట్ తర్వాత ఇరవై ప్రశ్న పండిత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చేసినటువంటి సాకారాలపై కింది ప్రకటనను పరిగణించండి మొదటి ఆప్షన్ వచ్చినప్పటికి ఏమి ఇచ్చాడంటే భారతదేశంలోని మహిళల అభ్యున్నతకు ఆయన చేసినటువంటి సహకారము చాలా గొప్పది మహిళల అభ్యున్నతకి ఈయన సహకారం చేశాడు కరెక్ట్ ఆప్షను అది మొదటిది కరెక్టు వితంతు పునర్వివాహ చట్టం రూపొందించడం కోసం అత్యంత శక్తివంతమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించాడు ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ ఈయన యొక్క కృషి ఫలితంగానే పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరంలో వితంతు పునర్వివాహ చట్టం చేయబడింది దానికి కారకుడు ఎవరు అని అంటే పండిత ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అది కూడా కరెక్ట్ ఆప్షనే తన సామాజిక ఆలోచనలను ప్రచారం చేయడానికి అతను సంపాద కౌముది అనేటువంటి బెంగాల్ వార్తాపత్రికను ప్రచురించాడు ఇది తప్పు బెంగాల్లో ప్రచురించబడ్డటువంటి సంవాద కౌముది అనేటువంటి పత్రికను ప్రారంభించింది రాజా రామమోహన్ రాయ్ కాబట్టి ఆప్షన్ ఏంటి అని అంటే ఒకటి మరియు రెండు మాత్రమే ఆప్షను ఒకటి మరియు ఆప్షన్ వన్ ఒకటి మరియు రెండు మాత్రమే ఆప్షను నెక్స్ట్ తర్వాత ఇరవై ఆరో ప్రశ్న చూడండి విలియం బెంటిక్ సంస్కరణలపై కింది ప్రకటనలో సరికానిది ఏది విలియం బెంటిక్ సంస్కరణలపై కింది ప్రకటనలో సరికానిది ఏది వాయువ్య రాష్ట్రంలో నూతన భూశిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు ఇది కరెక్ట్ ఆప్షన్ అండి వాయువ్య రాష్ట్రంలో నూతన భీ భూ భూశిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు అన్నది కరెక్ట్ మనం గనక ఒకసారి గనక చూసుకున్నట్లయితే జమీందారి వ్యవస్థ రైతువారి వ్యవస్థ అదేవిధంగా మహల్వారి వ్యవస్థ ఆయన ప్రవేశపెట్టినటువంటి విధానం ఏంటంటే మహల్వారి వ్యవస్థని వాయువ్య భారతదేశంలో ప్రవేశపెట్టాడు అది కరెక్ట్ ఆప్షను రెండవది సతీని రద్దు చేశాడు సతీ సగవ చట్టం పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో విలియం బెండిక్ చేశాడని చెప్పుకున్నా అది కూడా కరెక్ట్ ఆప్షన్ శ్రీ హత్యల నిర్మూలన ఇది కూడా విలియం బెండిక్ కాలంలోనే జరిగింది ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ ఇక నాలుగో ఆప్షన్ వచ్చినప్పటికీ మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది ఇది తప్పు మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయాల స్థాపన పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో లార్డ్ కానింగ్ కాలంలో కలకత్తా విశ్వవిద్యాలయం భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి తొలి విశ్వవిద్యాలయం కాబట్టి ఈ యొక్క ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అండి అంటే ఫోర్త్ ఆప్షన్ మనకు కరెక్ట్ తర్వాత ప్రశ్న ఇరవై ఏడో ప్రశ్న చూడండి స్వదేశీ ఉద్యమము కింది సంఘటనలు పరిగణించండి అన్నాడు స్వదేశీ ఉద్యమము సూరత్ చీలిక లక్నో ఒప్పందము హ్యోమ్రూల్ ఉద్యమం ఈ పే పైన పేర్కొన్న వాటిలో ఏ ప్రధాన సంఘటనలు తీవ్రవాద దశలో జరిగాయి యాక్చువల్గా తెలుగు అనువాద దోషం అండిది తీవ్రవాద దశ అనకూడదు దీన్ని అతివాద దశ అని చెప్పాలి తీవ్రవాదులు వేరు అతివాదులు వేరండి తీవ్రవాదులు అతివాదులు అంటేనేమో ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ తీవ్రవాదులు అంటే రెవల్యూషనరీ ఫేజ్ ఇక్కడ వీడు ప్రస్తుత తప్పించాడు కాబట్టి మనం ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాము విచ్ ఆఫ్ ద ఎబో మెయిన్ ఈవెంట్స్ టుక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద ఎక్స్ట్రిమిస్ట్ ఎక్స్ట్రిమిస్ట్ ఫేజ్ అంటే అతివాదుల దశలో జరిగినటువంటి ప్రధాన సంఘటనలు ఏంటి కానీ ఇక్కడ వీడు తీవ్రవాద దశ అని చెప్పిచ్చాడు స్వదేశీ ఉద్యమం ఒక్కసారి చూడండి ఈ యొక్క అతివాద దశ పంతొమ్మిది వందల ఐదో ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు కొనసాగింది పదిహేను సంవత్సరాల పాటు అతివాద దశ కొనసాగింది ఇందులో స్వదేశీ ఉద్యమము పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది వరకు జరిగింది కాబట్టి ఈ యొక్క స్వదేశీ ఉద్యమము అతివాదుల కాలంలోనే జరిగింది సూరత్ చీలిక సూరత్ చీలిక పంతొమ్మిది వందల ఎనిమిది రాష్ బిహారీ ఘోష్ ఆధ్వర్యంలో అతివాదులు మితవాదుల కింద చీలిపోయారని చెప్పుకున్నాం ఇది కూడా అతివాదుల యొక్క కాలంలోనే జరిగింది లక్నో ఒప్పందం లక్నో ఒప్పందము లక్నో ఒప్పందం మరియు లక్నో కలయిక లక్నో వడంబడిక అంటారు ఇది పంతొమ్మిది వందల పదహారులో జరిగింది ఈ లక్నో సమావేశానికి ఏసీ మజుందార్ అనేవాడు అధ్యక్షత వహించాడు ఆ సమావేశంలోనే లక్నో కలయిక మరియు లక్నో కలయిక ఎవరెవరి మధ్య అతివాదుల మధ్య మితవాదుల మధ్య లక్నో కలయిక జరిగింది అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ మధ్య మరియు ముస్లిం లీగ్ పార్టీ మధ్య లక్నో వడంబడిక జరిగింది కాంగ్రెస్ సమావేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశంలో ఈ యొక్క లక్నో సమావేశం అనేది కూడా ఒకటి కాబట్టి ఇది కూడా అతివాదుల కాలంలోనే జరిగింది హోం రూల్ ఉద్యమం హోం రూల్ ఉద్యమాన్ని బాలగంగాధర్ తిలక్ మరియు అదేవిధంగా అనిబీసెంట్ నిర్వహించారు పంతొమ్మిది వందల పదహారు మార్చిలో పొట్టబోట స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే బాలగంగాధర్ తిలక్ తరువాత కాలంలో భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క ఉద్యమము అనిబీసెంట్ కాలంలో విస్తరించింది కేవలం మూడు రాష్ట్రాలకు మాత్రమే బాలగంగాధర్ తిలక్ యొక్క ఉద్యమాన్ని నడిపిస్తే మిగిలిన భారతదేశం అంతా కూడా అనిబీసెంట్ యొక్క అనిబిసెంట్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమం నడిచింది కాబట్టి ఈ నాలుగు ఉద్యమాలు కూడా అతివాదుల యొక్క కాలంలోనే జరిగినాయి ఆప్షన్ ఏంటంటే ఒకటి రెండు మూడు మరియు నాలుగు కూడా దీనికి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి తర్వాత ఇరవై ఎనిమిదో ప్రశ్న ఒకసారి చూడండి కింది సంఘటనలను పరిగణించండి సైమన్ కమిషన్ భారత పర్యటన లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం దండి యాత్ర ప్రారంభం లాస్ట్ అంటే లార్డ్ ఇర్విన్ పదవీ కాలంలో పైన పేర్కొన్నటువంటి ప్రధాన సంఘటనలు ఏవి అంటే వైస్రాయ్స్ గురించి గవర్నర్ జనరల్స్ గురించి మనకి ఇక్కడ ప్రశ్న అడిగారు ఒక్కసారి లార్డ్ ఇర్విన్ యొక్క పదవీ కాలం కనుక చూస్తే ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు భారతదేశ వైస్రాయిగా పనిచేశాడండి మనం కనుక చూస్తే సైమన్ కమిషన్ భారతదేశంలోకి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలో వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ నియమించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలో భారతదేశానికి వచ్చింది కాబట్టి ఈ సంఘటన లార్డ్ ఇన్విన్ కాలంలోనే జరిగింది లాహోర్ సమావేశంలో స్వ పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో చేశారు ఇది కూడా లార్డ్ ఇర్విన్ కాలంలోనే జరిగింది తర్వాత దండి యాత్ర ప్రారంభం దండి యాత్ర పంతొమ్మిది వందల ముప్పైలో జరిగింది శాసనోల్లంఘన ఉద్యమందరం కూడా తెలిసినటువంటి విషయమే ఈ కాలంలో కూడా భారతదేశానికి వైస్రాయిగా ఉంది ఎవరు అని అంటే లార్డ్ ఇర్విన్ కాబట్టి ఈ మూడు ఆప్షన్స్లో మూడు ఆప్షన్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షను తర్వాత ఈ క్రింది విప్లవకారులను పరిగణించండి ఈ క్రింది విప్లవకారులను పరిగణించండి భగత్ సింగ్ సచింద్ర సన్యాల్ జోగేష్ చంద్ర చటర్జీ ప్రసాద్ బిస్మిల్ చంద్రశేఖర్ ఆజాద్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ను స్థాపించిన వారిలో ఎవరు ఉన్నారు ఒక్కసారి ప్రశ్న చాలా జాగ్రత్తగా చూడాలండి ఇది ఎందుకంటే యాక్చువల్గా ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించే వారిలో ఎవరు ఉన్నారు అన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారండి అయితే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించినప్పుడు భగత్ సింగ్ అందులో సభ్యుడు కాదు సచింద్ర సన్యాలు బందీ జీవన్ అనేటువంటి పుస్తకాన్ని రాసాయని ఇంత ముందు చెప్పుకున్నాం మనం జోగేంద్ర చంద్ర చటర్జీ జోగేష్ చంద్ర చటర్జీ రామ్ ప్రసాద్ బిస్మిల్ చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళ ముగ్గురు వీళ్ళ వీళ్ళ నలుగురు కూడా హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ స్థాపించిన వారిలో ఉన్నారు అయితే భగత్ సింగ్ ఎప్పుడైతే ఈ యొక్క అసోసియేషన్లో చేరాడో ఈ యొక్క హెచ్ఆర్ఏ అనేటువంటి ఈ యొక్క సంస్థ పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ కింద మారింది అంటే భగత్ సింగ్ దీనికి సోషలిస్ట్ అనేటువంటి పదాన్ని యాడ్ చేశాడు కాబట్టి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ స్థాపించిన వారిలో లేని వ్యక్తి ఎవరు అంటే భగత్ సింగ్ లేడు కాబట్టి రెండు మూడు నాలుగు ఐదు రెండు మూడు నాలుగు ఐదు మాత్రమే ఆప్షన్ ఆప్షన్ త్రీ వచ్చినప్పటికీ దీనికి ఆన్సర్ కింద మనము చెప్పుకోవచ్చు ఇక చివరి ప్రశ్న ముప్పై ప్రశ్న చూడండి ప్రజామండళ్ళకి సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పుగా జతపరిచింది జతపరచబడింది ఇది కొంత టఫ్ బిట్ యాక్చువల్గా జనరల్గా మనం చదివేటప్పుడు ఇదైతే జరగదు ఈ ప్రజామండళ్ళ యొక్క సంబంధించినటువంటి అసలు ప్రజామండళ్ అనేవి ఏంటి అని అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా స్వదేశీ సంస్థానాలు ఫిఫ్టీ పర్సెంట్ పరిపాలించాయని చెప్పి మనం చెప్పుకున్నాం ఈ ప్రజ ఈ స్వదేశీ సంస్థానాల మీద ప్రజాస్వామ్య హక్కులకై పో చేసినటువంటి పోరాటమే ఈ ప్రజామండల యొక్క ఆందోళన ఈ ప్రజామండల ఆందోళన స్వదేశీ సంస్థానాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామ్య హక్కుల కోసం చేసేటువంటి పోరాటం ఇది పంతొమ్మిది వందల ఇరవై కాలాల్లో ఈ యొక్క ఉద్యమం అన్నది కొనసాగిందండి యాక్చువల్గా దీనికి సంబంధించి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నాగపూర్లో దీని యొక్క తొలి సమావేశం అన్నది కూడా జరిగింది ఇందులో ఈ విజయ్ సింగ్ పాతక్ అనేవాడు రాజస్థాన్కి సంబంధించినటువంటి వాడు సేవ సేవాసింగ్ తిక్రియాల తిక్రివాల్ అనేవాడు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినవాడు సారంగ దర్దాస్ దర్ ఆవాడు ఒరిషాకు బలవంత బలవంతరాయ్ మెహతా మాత్రం మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఆప్షన్ ఏంటి అని అంటే తప్పుగా చెత్తపరిచింది చెత్తపరిచింది ఏంటి అంటే బలవంతరాయ్ మేత మధ్యప్రదేశ్ అనేది తప్పుగా చెప్పబడ్డటువంటి ఆప్షను రైట్ ఫ్రెండ్స్ ఇది మనకి గ్రూప్ వన్ మొన్న ఇచ్చినటువంటి ప్రిలిమినరీకి సంబంధించి ముప్పై ప్రశ్నలు మ్యాక్సిమం సబ్జెక్టు మీద బాగా అవగాహన ఉన్నవాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఇరవై ఐదు ప్రశ్నల వరకు మనకి సమాధానం చెప్పడానికి అవకాశం ఉందండి కొద్దిగా యావరేజ్గా చదివిన వాళ్ళు కూడా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ప్రశ్నలకి సారీ ఒక ఒక పదిహేను నుంచి ఇరవై ప్రశ్నలు అయితే ఖచ్చితంగా యావరేజ్గా చదివిన వాళ్ళు కూడా మనకు ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముప్పై ప్రశ్నలకి ముప్పై ప్రశ్నలు ఎవరూ కూడా సమాధానం రాయలేరండి అది ఈవెన్ మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ చూడండి సివిల్ సర్వీస్ టాపర్స్ని చూడండి ఎవరినైనా చూడండి మనకి ఎప్పుడైనా సరే కట్ ఆఫ్ కానీ లేకపోతే సెలక్షన్ కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రశ్నలకి మాత్రమే మనకి చా ఆన్సర్ మనం చేయగలిగితే మనకి దాదాపుగా మన సర్వీస్ వచ్చినట్టే మనం భావించవచ్చు ఇప్పుడు కూడా మనం కనుక జనరల్ కటాఫ్లు కనుక చూసినట్టయితే లాస్ట్ టైం ఒక నైంటీ ఉందండి ఇది గ్రూప్ వన్కి సంబంధించి మీరు కనుక ఒకసారి చూస్తే ఏ ఏ చాప్టర్ అయినా సరే అది పాలిటీ కావచ్చు లేకపోతే హిస్టరీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు ఏదైనా సరే మీరు మినిమము ఒక ఫిఫ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్లు కనుక మీరు ఖచ్చితంగా చేయగలిగితే నెగిటివ్ మార్కింగ్ లేకోకుండా మీరు చాలా ఈజీగా సునాయాసంగా ప్రిలిమినరీ క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది అది ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ముప్పై ప్రశ్నలకి ముప్పై ప్రశ్నలు ఎక్కడ ఏ బుక్లో కూడా మనకి అన్నీ ఒకే దగ్గర దొరకవండి కాకపోతే ఏంటంటే మనం కాన్సెప్ట్ని నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆన్సర్స్ అన్నీ కూడా వస్తాయి నేను నేను గతంలో కూడా మీకు నేను చెప్పాను అన్నీ అన్నీ యొక్క ఆన్సర్లు ఒకే బుక్లు ఎక్కడ కూడా దొరకవు కానీ ఆ బుక్ అనేది మనకి సెలక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది సెలక్షన్ వరకు తీసుకెళ్లడానికి మనకి మనం చదువుకున్నటువంటి ఆ రెఫరెన్స్ బుక్ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది మీరు కాన్సెప్ట్ కనుక నేర్చుకోగలిగితే ఆటోమేటిక్గా ప్రశ్నలకు కానీ ఆన్సర్లు ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి కాబట్టి మనకి సరే ఈ ఎగ్జామ్ అయిపోయింది నెక్స్ట్ మనకి డిప్యూటీ డిఈఓ ఎగ్జామ్ ఉంది చాలా టఫ్ కాంపిటీషన్ ఎందుకు టఫ్ కాంపిటీషన్ అంటున్నారంటే యాక్చువల్గా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రూప్ టూ మీద కానీ లేకపోతే గ్రూప్ వన్ మీద కానీ లేని కాన్సన్ట్రేషన్ మొత్తం డిప్యూటీ ఈవోకి సంబంధించి ఆ డిఈఓ పోస్ట్ మీద ఉంది ఎందుకంటే మనకు ఎక్కువగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు అంటే టీచర్స్ అండి వాళ్ళు కేవలం ఆ ఎగ్జామ్ కోసమే ఉన్నారు వాళ్ళ టీచర్స్తో మనం కా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా స్టడీ అనేది వాళ్ళకి కంటిన్యూ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నూను మనం జనరల్గా ఉపాధ్యాయులకి మధ్య చాలా తేడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఎప్పుడు కూడా అది రన్నింగ్ అవుతూ ఉంటుంది అట్లాంటి టఫ్ కాంపిటీషన్ మనం ఎదుర్కోవాలంటే వాళ్ళతో మనం ఎదుర్కోవడం అంటే సాదాసీద అనేటువంటి విషయం కాదు కాబట్టి మీరు ఏ ఈ హిస్టరీకి సంబంధించి కానీ మిగిలినటువంటి టాపిక్స్ సంబంధించి కానీ మీరు కాస్త సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోగలిగితే మీరు ఈజీగా దాన్ని క్రాక్ చేయొచ్చు అదేవిధంగా ఎవరైనా సరే జేఏల్కి కానీ డిఎల్ కానీ టీటీడీకి టీటీడీకి సంబంధించినటువంటి జేఏల్ పోస్టులు పడ్డాయి డిఎల్ పోస్టులు పడ్డాయి అదేవిధంగా మనకి ఇంకా ఏపీఎస్సికి సంబంధించి జేఎల్ కానీ డిఎల్ కానీ ఎవరన్నా ఉంటే దానికి కూడా మనకి ఎగ్జామ్స్ ప్రజెంట్ అయితే ఎలక్షన్ మూమెంట్ జరుగుతుంది కాబట్టి మేబీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే మనకి ఈ యొక్క మిగిలినటువంటి ఎగ్జామ్స్ జరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మనకి ఈ గ్రూప్ టూకి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ అది కూడా మరి వన్ ఇస్ టూ హండ్రెడ్ తీస్తారని చెప్పి మన మరి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం మరి దానికి సంబంధించి కూడా మీరు కనుక ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది కొంచెం స్టార్ట్ చేస్తే ఆ టైంకి పేపర్ కష్టంగా వచ్చింది లేకపోతే ఈజీగా వచ్చింది అనేటువంటి డిస్కషన్ లేకోకుండా మనకు ఉద్యోగం వచ్చింది అనేటువంటి ఒక 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 ఆ మూడ్లో మనం ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ మనకి నేను చెప్పినటువంటి క్లాసులో కొన్ని ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ అనేవి మిస్ చేయడం జరిగిందండి అంటే ఏంటంటే యాక్చువల్గా నేను గ్రూప్ వన్కి ముందే ఇవన్నీ కూడా కంప్లీట్ అనుకున్నాను అయితే ఈ హడావిడిలో చాలా పాయింట్స్ నేను చెప్పడానికి నాకు టైం దొరకట్లేదు దాంతోపాటు మీరు కూడా ఎగ్జామ్ టైంలో దాన్ని ఆ వీడియోస్ని చూసి నేర్చుకునే అంటే టైం లేదు కాబట్టి చాలామంది ఆ వీడియోస్ కూడా మనం చూడలేదని చెప్పి నాకు అనిపించింది అందుకనే మిగిలిపోయినటువంటి ఇండియన్ హిస్టరీలో ఏ టాపిక్స్ అయితే మిగిలిపోయినాయో ఆ టాపిక్స్ని కూడా మనం పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఏపీ హిస్టరీకి సంబంధించి డెబ్బై ఐదు మార్కులకు సంబంధించి మనం పూర్తి స్థాయిలో వీడియోలని అప్లోడ్ చేయడం జరుగుతుంది మనకి చాలా టైం ఉంది కాబట్టి చాలా నిదానంగా చాలా కూల్గా ప్రతి పాయింట్ కూడా డిస్కస్ చేసుకుంటూ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏ రకంగా అయితే మనము అన్ని యొక్క లె అన్ని లెసన్స్ కూడా కంప్లీట్ చేస్తున్నామో అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా ఆ డెబ్బై ఐదు మార్కులకు సంబంధించి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్స్ను కూడా నేను మీకు ఏపీ హిస్టరీలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ మళ్ళీ మిగిలినటువంటి ఆ ఇండియన్ హిస్టరీ క్లాసులు కంప్లీట్ చేసిన తర్వాత హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసులు కూడా మనము స్టార్ట్ చేద్దాము ఎవరికైనా సరే ఇంకా దీంతో పాటుగా కొంతమంది మన కొంతమంది ఫ్యాకల్టీని కూడా మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా చెప్పమని చెప్పి నేను అడగడం జరిగింది వాళ్ళు కూడా కొంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అవకాశాన్ని బట్టి మిగిలినటువంటి పాలిటీ కానీ అదేవిధంగా ఎకానమీ కానీ ఆ ఆ క్లాసులు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తాను మనకైతే మాత్రం ఏపీఎస్టీకి సంబంధించి ఇండియన్ హిస్టరీ క్లాసులు పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత ఏపీఎస్టీ క్లాసులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎవరికైనా సరే ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదన్నా సమాచారం కావాలన్నా డౌట్స్ ఏమైనా సరే కింద మీరు కామెంట్స్లో కనుక చెప్పినట్టయితే దానికి నేను వెంటనే రిప్లై అవ్వడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్